వేటూరు సుందరరామూర్తి గారు ఒకసారి మాట, కవిగా బతకాలి మనిషిగా రాయాలి అన్నారు. అట్లా కవిగా బతికి మనిషిగా రాసినటువంటి మీ అన్నయ్య ఎంవి సర్నాథరావు వారు లేరు అని తెలిసిన క్షణాన మీ భావాలు ఏంటి? నా భావం ఒకటేనండి, ఏది శాశ్వతం కాదు. ఎంత కీర్తి ప్రతిష్టలు ఎన్ని ఇవి పెట్టుకున్నా ఏది శాశ్వతం కాదు. ఇది తెలుసుకొని నాకు నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలనే ఫీలింగ్ ఏనండి. ఫస్ట్ ఏంటంటే నాకు రచయితగా ఆయనే గురువు, తండ్రి, దైవం అన్నీ ఆయనే. ఆయన ఎంత కష్టపడ్డాడు, ఒక్కొక్క నాటకానికి రిహార్సల్స్, నరాలు తెంచుకొని, గుంటు తెంచుకొని, రక్తం ఆవిరి చేసుకొని, అరిచి రాసి చేసిన మహామనిషి. అన్ని నాటకాలు తపస్సులాగా తీసుకొని చేసిన వ్యక్తి. పేదరికంలో బతుకుతూ కూడా కళాకారుడిగా బతకాలని అనుకున్న మనిషి, తర్వాత ఇండస్ట్రీకి వచ్చి కొద్దో గొప్ప సంపాదించుకొని అక్కడ కూడా మంచి సినిమాలు రాయాలి, మంచి డైలాగా అని తపన పడ్డ వ్యక్తి. ఎంతో తపన పడింది ఆ శరీరం. చివరికి అలా విశ్రాంతి తీసుకునగానే ఒకసారి బాధేసింది. ఎంత కష్టపడ్డా ఇదే కదా మిగిలేదు మనకని, ఇంతే కదా విశ్రాంతి. ఎంత ఆయన తపస్సు అంతా గుర్తొచ్చింది. నేను చిన్నప్పటి నుండి చూశాక, చిన్నప్పటి నుండి ఆయన పెరిగారు కదా, ఆయన నాటకాలు అన్నీ చూస్తూ, ఆయన పెరుగుదలంతా చూస్తూ, వచ్చిన కీర్తి డబ్బు చూస్తూ పెరిగిన వాడిని ఒకసారి చూసి ఎంత నిశ్శబ్దమే అలా పడుకుంది అంటే. అన్నాదరావు గారు కూడా సిఎస్ఆర్ శర్మ కాలేజ్ విద్యార్థి. అవును, అక్కడ మరి ఉద్దండులు కదా, మాదాల రంగారావు గారు, టి కృష్ణ గారు, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు కూడా, చిరంజీవి గారు కూడా అదే కాలేజ్. చిరంజీవి గారికి ఎంబీఎస్ అన్నాదరావు గారు రాక్షసుడు, యుద్ధభూమి ఇవన్నీ రాశారు. మీరు ఎందుకు రాయలేకపోయారు? అది ఆ సిచ్యుయేషన్. మనం ఇప్పుడు మనం కొత్తగా వాడికి అనుకుంటాం, ఆ వ్యక్తిని బూతులు ఎవరినో ఒకరిని కారణం బూతులు తిడదామని ఉంటుంది మనసులో ఉంటుంది. అది ఏం చేస్తామంటే తెలివిగా, అది సిచ్యుయేషన్ వల్ల సార్, మనం సిచ్యుయేషన్ తిట్టుకుంటాం కానీ వ్యక్తులు తప్పు కాదు సార్ అంట. యాక్చువల్గా వాళ్ళని ఎవడెవడో కారణం అని వాడి ఉంటుంది. నాకు లాంగ్వేజ్ ఉంటుంది కదా లోపల, భాష ఊరికి మనం ఇప్పుడు మీతో మాట్లాడేప్పుడు కాస్త కల్చరు, కెమెరా ఉండి కొంచెం నటన ఇది అవసరమైనప్పుడు అని, అది సిచ్యుయేషన్ సార్. ఎవరు మనుషులు తప్పు కాదు అంటాం, లోపల మాత్రం లోపల ఉండాల్సిందంతా ఉంటుంది, మిస్ అయినది. అని హిట్లర్ రాసినా మీ పేరు వేయలా? హిట్లర్ అంటే నేను ఆ సినిమా చూడలేదండి. హిట్లర్ తెలుగు చూడలేదు, వెర్షన్ రాశారు కదా మీరు. ఒక వెర్షన్ ఇచ్చాను నేను, ఒక వెర్షన్ రాశాను. దాని మీద మీరే రాయాలి యాక్చువల్గా. ఫస్ట్ రాయాల్సిందే మీరు, జడ్జిమెంట్ కూడా. సినిమా చూసిందే నేను, మలయాళం సినిమా చూసిందే నేను. చూసి దాని మీద ఫస్ట్ పది రోజులు చర్చ జరిగిందే నాతో ఎడిటర్ మోహన్ గారికి. మీకు చర్చ రాజా వన్నం రెడ్డి కూడా ఇస్తాడు. అవును, అతని ఆధ్వర్యం, అతను వచ్చి సినిమా చూపించాడు. దాని మీద చర్చలు జరిగి తర్వాత అలా 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 చేతులు మారిపోయింది. తప్పేం కాదు, ఇప్పుడు వాళ్ళకి ఆ కన్వీనియంట్ రైటర్ని పెట్టుకోవాలి, రాయించుకోవాలి, అదంతా వేరే ఉంటుంది. ఒక ప్రొడ్యూసర్ మీద ఆధారపడలేదు కదా సినిమా. ముందు మీరు ఎడిటర్ మోహన్ గారికి శుభమస్తు, పల్నాటి పౌరుషం వీటి విషయంలో మీ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. కంట్రిబ్యూట్ చేశాను, చేశాను. భీమవరం సేను అడిగినప్పుడు దీంతోనే హిట్లర్ చేద్దామని ఆయన ఫస్ట్ నన్నే కాంటాక్ట్ చేశారు, నాతో మాట్లాడారు. చివరికి అది ఇది మారింది. ఈ మధ్య కూడా ఒక ఇంటర్వ్యూలో ఏదో మా శ్రీరామ్ గారికి అదే ప్రశ్న వేశారట. శ్రీరామ్ గారికి నాకు చాలా అనుబంధం ఉంది, చాలా ఇష్టం నాటకాలు. ఒకళ్ళంటే ఒకళ్ళకి చాలా ఇష్టం. మీది తర్వాత జనరేషన్ కదా నాటకాల్లో. వీరేంద్రనాథ్ గారు, పరుచూరు బ్రదర్స్ గారు, భరణి గారు, ఆ తర్వాత మీరు. శ్రీరామ్ గారే సీనియర్ నాటకం. మీకంటే శ్రీరామ్ గారే సీనియర్. అట్లా ఏమవుతుందంటే ఆయన తప్పేం లేదు, ఆయనకి తెలియదు కదా. తెలియదు ఆయన్ని ఏమంటే మీరు రాయాలన్నారు, రాయించుకున్నారు. ఆయనకి తెలియదు, ఆయన రాయబోతున్నాడో నాకు తెలియదు, మనకి తెలియదు. నన్ను ఆటోమేటిక్గా తర్వాత రైటర్ మారాడు అంతా అయిపోయినట్టు కూడా నన్ను వెర్షన్ రాయమని అడిగితే నేను రాసి హ్యాండ్ ఓవర్ చేశాను ఎడిటర్ మోహన్ గారికి. అది ఎంత మటుకు వాడారు ఏమిటి అనేది వాళ్ళ సినిమా చూసి వాళ్ళ విజ్ఞత చెప్పాలి అంతే తప్ప. ఇందులో నేను శ్రీరామ్ గారిని అసలు అనకూడదు, నేను అన్నాను. ఎందుకంటే ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఆయన అంటే గౌరవం, నాకు అపారమైన గౌరవం. మా తప్పే ఉంటుందండి రైటర్స్. ఇప్పుడు ఇందాక విజయభాస్కర్ విషయం మీరు చెప్పారు, ఆయన విజయభాస్కర్ గారి విషయం. నేను కావాలి, నేను చేయలేని ద్రోహం అవునా కాదు, ఇది అలాంటిదే కదా. ఇందులో ఆయన శ్రీరామ్ గారు ఎంతమూడికి ఆలోచిస్తారంటే మనకి ఇచ్చిన కథ ఏంటి, మనం రాయాల్సిన డైలాగులు ఏంటి,
ఇంత మటుగా తప్ప దీనివల్ల మనం ఎవరికి ద్రోహం చేయొచ్చు, ఎవరిని మోసం చేయొచ్చు అని ఆలోచించాడు. ఇక అంతే కదా, ఆయన తన పంతం చేసుకుంటే వెళ్తాడు, తర్వాత ఏం తెలిస్తే ఓహో అలాగే అనుకుంటాడు తప్ప అంతే కదండి. గురుగారు మీ తల్లిదండ్రుల గురించి చెప్పండి. మా నాన్నగారు క్లర్క్గా గుంటూరులో చేశారండి. ఆయన 280 రూపాయలతో ఆయన రిటైర్డ్ అయినాడు. రిటైర్మెంట్కే 280 అంతే, చాలా తన జీవితం తనకే చాలనంత పేదరికంతో అలా ఆయన జీవితం ఇదైపోయింది. 5 మంది సంతానం. ఆయన పేరు రంగాచార్యులు, మా అమ్మగారి పేరు సత్యవతీదేవి. ఆవిడ సంగీతం టీచర్, గవర్నమెంట్ సంగీతం టీచర్. అమ్మగారు ఆవిడ చాలా లైఫ్తో పోరాడి మా 5 అన్నమ్ముల్ని చదివించి పెంచి పెద్దవాళ్ళని చేసి ఒక దశకి చేసింది. మాతో పాటు మా నాన్నని కూడా ఆరో కొడుకులాగా చూసుకుంటూ హ్యాండిల్ చేసుకొని ఆవిడ చనిపోయిన తర్వాత ఆయన ఆవిడ పింఛనే ఆయనకి 12,000 వచ్చేవి. ఆయనకు వచ్చేవి అట్లా మూడుని కూడా పెద్ద కొడుకు. ఆయన ఏ లోటు లేకుండా కొడుకుల మీద ఆధారపడకుండా మా అమ్మ అనేది ఎప్పుడన్నా ఒరే మిమ్మల్ని మీలో మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడకుండా చేసే చచ్చిపోతాను నేను అనేది కరెక్ట్గా అలాగే చేసింది. ఎవరి కాలం మీద అలా నిలబడ్డాము. అట్లాగే మా నాన్న కూడా మా దగ్గర చేయదలుచుకుండా ఆయనకి ఆవిడ చనిపోయేటప్పుడు 12,000 అంటే మామూలు విషయం కాదండి. ఆయన జీవికంగా 12,000తో సాగింది. బ్రహ్మాండంగా 2 ఫ్యామిలీలు మెయింటైన్ చేస్తాం, అంత జీతం ఉండదు. ఆయన మీ అమ్మగారి సంగీత అబ్బిందా? వచ్చింది అంటే అంటే ఊరికే మా నేర్పలేదండి మా అమ్మగారు, ఏదో గాలి పాటలు పాడటం అట్లాంటివి. అన్నయ్య గారికి సంగీతం, హార్మోనీ వాయించడం, రాగాల ఉనికి పట్టుకోవటం, మ్యూజిక్ చేయటం. నేను కాలేజీలో మా నాటకాలకి నేనే మ్యూజిక్ చేసేవాడిని, నేనే మ్యూజిక్ చేసి నేనే పాడుతుండేవాడిని, నేనే రాసేవాడిని. ఆ రోజుల్లో కాలేజీలో వీడేంటి దాసనారాయణ గారిలాగా అన్నీ చేస్తాడనేవాళ్ళు. ఒక ప్రజ్ఞ నా రచనా దర్శకత్వం, సంగీతం, అలంకరణ, లైట్లు, ఆడియన్ అన్నీ వీడే. అని ఆ రోజులు రావు గురుగారు, మళ్ళీ అన్నీ అందరు అక్కడి నుంచి చేసి వచ్చిన వాళ్ళమే కాబట్టి. అవును, ఆ రోజులు ఏ వయసు వాళ్ళకి ఆ వయసు జ్ఞాపకాలు ఉంటాయి. అవునండి. Please subscribe to RTV Telugu. Keep watching RTV Telugu. RTV Telugu. RTV Telugu channel.